స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కు స్వాగతం. ఈరోజు 28 జులై 2020 స్టాక్ మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. నిఫ్టీ నిన్నటి రోజున ఓపెన్ అవటం, అప్లో ఓపెన్ అయినప్పటికీ, స్లైట్లీ అప్ సైడ్ ఓపెన్ అయినప్పటికీ మార్కెట్ ఫస్ట్ హవర్లోనే డ్రాస్టికల్గా మూవ్ అవడం మనం చూసాం. 11,200 మార్క్ పైన సస్టైన్ అవుతే మార్కెట్ 11,600 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాం. కానీ ఓపెనింగ్ 11,200 దగ్గర ఎగ్జాక్ట్గా కొంచెం ఇంచుమించుగా ఓపెన్ అయినప్పటికి కూడా వెంటనే డ్రాస్టికల్గా మార్కెట్ 11,070 వరకు కూడా, అంటే అక్కడ నుంచి ఒక 125 పాయింట్స్ డ్రాస్టికల్గా మనం విత్ ఇన్ ఫస్ట్ అవర్లో పడిపోవడం మనం చూసాం. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకోవడానికి ట్రై చేసినప్పటికి కూడా మార్కెట్ సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ కిందకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు మనం నిన్నటి రోజున నిఫ్టీ మనం 11,145 దగ్గర మన గ్రూప్లో సెల్ అవ్వడం జరిగింది. 11,075 అంటే సుమారుగా 70 పాయింట్లని మనం క్యాష్ చేయడం జరిగింది నిఫ్టీ. అదేవిధంగా ఈ రోజున మార్కెట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని పరిశీలన చేస్తే, ఖచ్చితంగా మార్కెట్ 11,114 దగ్గర ఈరోజు మార్కెట్ ఉంది. 11,200 మార్క్ పైన మార్కెట్ ఒక ట్రేడ్ జరిగితే, సస్టైనబిలిటీ ఉంటేనే మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి 10,600 వరకు కూడా మార్కెట్ ఈ వీక్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 21,845 ప్రజెంట్ క్లోజ్ అయింది. యాక్చువల్గా నిన్నటి రోజున మనం ఇది 21,400 అలా ఓపెన్ అయినప్పటికీ కూడా 21,000 పైన మార్కెట్ సస్టైన్ అయితే, 22,600 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మార్కెట్ అప్ ట్రెండ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ వన్ అవర్లోనే మార్కెట్ చాలా డ్రాస్టికల్గా 22,600 దగ్గర నుంచి ఒకసారిగా 22,100 వరకు, 22,000 వరకు కూడా మనం చూసాం. అక్కడి నుంచి 21,845 వరకు కూడా మార్కెట్ అంటే కంప్లీట్గా డౌన్ ట్రెండ్నే మనం మార్కెట్లో చూసాము. అదే 21,100 సస్టైన్ అవ్వకపోతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ అని చెప్పి 21,180 పైన బయించి చెప్పాము, 180 పైన ట్రేడ్ అవ్వలేదు. అక్కడి నుంచి సెల్లింగ్ చేస్తే అక్కడి నుంచి 300 పాయింట్లు మనం క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే, బ్యాంక్ నిఫ్టీ మనకి 22,000 పైన సస్టైన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి 22,000 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ అప్ ట్రెండ్, అదర్వైజ్ ఇది ఈ ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా 22,000 పైన మార్కెట్ ఏదన్నా సస్టైన్ అవుతే అక్కడి నుంచి కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదైనా డ్రాస్టికల్గా మార్కెట్ ఏదైనా రివర్స్ అయితే తప్ప, అదర్వైజ్ సెల్ సైడ్ కంటిన్యూ చేసే, డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు కొంచెం మనం ఏదైనా టేక్ ఆఫ్ తీసుకునే స్టాక్స్ కట్ ఏమైనా ఉన్నాయనుకుంటే, ఒకటి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఒకటి, కొంచెం ఇక్కడ సస్టైన్ 22,200 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఏసీసీ సిమెంట్ ఒకటి 1365 పైన సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. టీసీఎస్ నిన్ననే టేక్ ఆఫ్ తీసుకుంది 2,140 దగ్గర నుంచి మనకి ఇది టేక్ ఆఫ్ తీసుకుంది. ఆల్రెడీ ఒక 60 రూపీస్ ఆల్రెడీ అప్ ట్రెండ్ తీసుకుంది. ఇది ఇంకొక 40 నుంచి 50 రూపాయలు కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా 902 దగ్గర నుంచి మనకి బయింగ్ వచ్చింది ఆల్రెడీ, ఇది ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నది. 980-990 వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కూడా 1800 దగ్గర నుంచి మనం బై సైడ్ ఉన్నాము. అది కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఇది కూడా ఒక పెర్ఫామ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సెల్ సైడ్ చూసుకుంటే, మనకి సెల్ సైడ్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి మనకి 375 దగ్గర నుంచి మనం డ్రాస్టికల్గా పట్టడం చూసాము. అదేవిధంగా ఇది ఈరోజు కూడా ఒక 350 కిందకి, ఒక 348-345 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. 345-350 అలా వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ని మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు. ఇది సెంటిమెంట్గా మార్కెట్ డౌన్ ట్రెండ్, ఇది కూడా డౌన్ ట్రెండ్ వస్తుంది. కానీ
రిజల్ట్ కూడా బాగున్నాయి ఇది. కాబట్టి ఇది కొంచెం నిన్న కోటక్ బ్యాంక్ రిజల్ట్ తోటి బ్యాంకింగ్ సెక్టర్ అంతా డౌన్ ట్రెండ్ ఉండడం తోటి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా డౌన్ ట్రెండ్ ట్రేడ్ అయ్యింది. ఇది ఇవాళ ఏదన్నా మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయితే ఒక 5 నుంచి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో, అంటే ఇయర్కి 345 వరకు మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి మనం బై చేస్తే మన దీంట్లో కొంచెం లాభ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ 3350 దగ్గర నుంచి మనం డౌన్ ట్రెండ్ చూస్తున్నాము. ఇది ఇంకా 2800 వరకు కూడా డ్రాస్టిక్గా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కూడా 431 అంటే ఇది ఇంకా 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో డౌన్ ట్రెండ్ అవడానికి ఛాన్సెస్ కనపడుతుంది. అదే జీ ఎంటర్టైన్మెంట్ కూడా 155 దగ్గర నుంచి మళ్ళీ మనం సెల్ చేయడం మొదలుపెట్టాం. 145 అయింది, ఇంకొక 4 to 5 రూపీస్ మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున నిఫ్టీ 11,200 పైన ట్రేడ్ అవుతేనే మార్కెట్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ కొంచెం ఈ వీక్ మళ్ళా 10,600 వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఏదైనా డ్రాస్టికల్గా మార్కెట్ ఏదైనా అప్ ట్రెండ్ తీసుకుని ఏదైనా న్యూస్ బేస్లో లేకపోతే ఏదైనా పాజిటివ్ విషయాలు ఏమైనా వస్తే 11,200 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి తప్ప అదర్వైజ్ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్ కాషియస్గా ట్రేడ్ చేయండి. యాక్చువల్గా నిన్న మన సిగ్నల్ సాఫ్ట్వేర్ ప్రకారం నిన్న బ్యాంక్ నిఫ్టీ మనకి డ్రాస్టికల్గా మనకి సెల్లింగ్ వచ్చింది. బిగినింగ్లోనే మనకి సెల్లింగ్ వచ్చింది. అదేవిధంగా నిఫ్టీ మనం 11,145లోనే సెల్ చేయించు అందరిచేతను. అక్కడ నుంచి మనకి 10 పాయింట్ల స్టాప్ లాస్ పెట్టినప్పుడు కూడా మనకి 70 పాయింట్లు లాభపడ్డాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా స్టార్టింగే మన సిగ్నల్ సాఫ్ట్వేర్ సెల్లింగ్ ఇచ్చింది. ఆటోమేటిక్గా మన ట్రేడర్స్ అందరూ కూడా సెల్ చేసుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ రెడీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెడీ అన్ని సెల్ చేసుకుని ఈచ్ ఎంట్రీలో మనకి మన సిగ్నల్ సాఫ్ట్వేర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ఎంట్రీ చేసారు మినిమం 3,000 నుంచి 5,000 రూపాయలు ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చే విధంగానే ఉంటుంది. అదేవిధంగా మనకు మన ఈ వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా నిఫ్టీ మనం నిన్న 70 పాయింట్స్ మనం ఇవ్వడం జరిగింది. అది బ్యాంక్ నిఫ్టీ 21,100 బ్రేక్ అయిన దగ్గర నుంచి కూడా ఒక 200 నుంచి 250 పాయింట్స్ వరకు కూడా మనం క్యాష్ చేయడం జరిగింది. ఓకే, ట్రేడర్స్ అందరూ కూడా కాషియస్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయండి. మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఏదైనా ఇనీషియల్ ఏదైనా అనూహ్యంగా ఏదైనా న్యూస్ వచ్చో గోడొస్తే కానీ మార్కెట్ 11,200 పైన సస్టైన్ అవుతాయి. ఆ నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ ఇతర స్టాక్స్ కూడా మనకి అప్ ట్రెండ్ మూవ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ కాషియస్గా ట్రేడ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ ట్రేడింగ్ డే.